తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని పండుగలకు ప్రత్యేకంగా వారికి కానుకలు అందజేస్తున్నామని చెప్పదండి ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంతో పాటు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి సహభక్తి భోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ సర్వమత సమానత అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర అంశాలతో పాటు మైనారిటీ పాఠశాలను కూడా స్థాపించి ముస్లిం సోదరులకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, గ్రామ సర్పంచ్ చిందం రమేష్ తదితరులు ఉన్నారు. उसका हर बीमारी हर बनाओ से दूर रहता फरमा, ये मौलिक उसको हर बनाओ से दूर रहता फरमा, ये मौलिक उसको हर मुसीबत को दूर रहता फरमा, ये मौलिक हम तमाम मुसलमान, हिंदू मुसलमान, सिख ईसाई भाई भाई मोहब्बत करने के लिए तो दूर रहता फरमा, ये मौलिक हम सब को बीच में मौलिक కేసీఆర్ సార్ దేరి మామన అజు భాయ్ అక్కడ రెడీ పెట్టున్నాను అక్కడ రెడీ సార్ పడుతున్నారు అప్పుడమ్మా చూడమ్మా నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఉచిత బట్టల పంపిణీ, అదేవిధంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు, ఎల్టీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మండలంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సెమినార్ చైర్మన్లు అందరూ కూడా ముస్లింలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అధికారికంగా జరిపేటువంటి పరిస్థితి లేకుండే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింలకు చాలా పెద్దపీట వేసి మరి హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ కూడా అతిపెద్ద పదవి ఇచ్చి వారిని గౌరవించుకున్నటువంటి మన యొక్క వారికి ఇచ్చినటువంటి గౌరవం, అంతేకాకుండా మైనారిటీ గురుకుల పాఠశాలలు ఇచ్చి మరి ఈ యొక్క ముస్లింలు ఏదో ఒక చిన్న పనులు చేసుకునే బ్రతికేటువంటి వాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి బ్రతికే వాళ్ళు కనుక వారి జీవితాల్లో వెలుగు నిండాలంటే గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి, మైనారిటీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఇవాళ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ముఖ్యమంత్రి. అంతేకాకుండా మరి విదేశీ విద్య కోసం మరి
విదేశ విద్య చదువుకోవడం కోసం వెళ్ళేటువంటి విద్యార్థుల కోసం ఇవాళ 20 లక్షల రూపాయలను మరి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కలగూరి చంద్రశేఖర గారు. అదేవిధంగా ప్రత్యేకంగా మైనారిటీ వెల్ఫేర్ ఒక శాఖను ఏర్పాటు చేసి తద్వారా వారికి రుణాలను కానీ అదేవిధంగా అనేక రంగాలలో అభివృద్ధి చెందాలని వారి ముస్లింలకు పెద్దపీట వేసి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా తెలంగాణ అంటేనే మరి గంగా జమున తహజీబ్ ఇవాళనే కాదు వెనకటి నుంచి తాతల నుండి ముస్లిం మరియు హిందువులంతా కలిసి అన్నదమ్ముల్లాగా కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. కనుక ఈ పండుగ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ అయినా దసరా అయినా బతుకమ్మ అయినా అది క్రిస్మస్ అయినా కూడా పండుగ ఏదైనా ఆ యొక్క వాళ్లకు ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు అదేవిధంగా విందులు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కనుక అన్ని మతాల సారాంశం మరి అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ మత సామరస్యకు ప్రతీకగా ఇవాళ రంజాన్ పండుగ ఉంటుంది. కనుక ఈ యొక్క ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పర్వదినాన జరగబోయేటువంటి వారందరూ కూడా జరుపుకోబోయే వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.